అందరికీ ప్రైస్ లార్డ్. April 24th ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 145:14. నీవు సేవించే ప్రభువు కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నీవు కృంగిపోతున్నావా? నీ బిడ్డల భవిష్యత్తును గురించి నీవు భయపడుతున్నావా? నా అనుకున్న వారే నన్ను విడిచిపెట్టారని కృంగిపోతున్నావా? ప్రియమిత్రమా, నీ కృంగిపోయిన స్థితి నుండి నిన్ను లేవనెత్తేవాడు నీవు సేవించే ప్రభువు. ఆనాడు బదిరీ వృక్షం కింద కృంగిపోయిన ఏలియాను ప్రభువు అలాగే విడిచిపెట్టలేదు. కానీ దేవదూతను పంపి బలపరిచి మరింత గొప్ప పని చేసే భాగ్యాన్ని ఏలియాకు అనుగ్రహించాడు. నీవు ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నావో, నీ పరిస్థితులన్నీ మార్చి నిన్ను లేవనెత్తి ఉన్నత స్థితిలో నిలబెడతాడు ప్రభువు. ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.